సరిహద్దులలో పెద్ద ఎత్తున ఉక్రెయిన్లో ఎప్పుడైతే యుద్ధం పతాక స్థాయికి చేరిందో ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కళ్ళు తమ భార్యలని పిల్లలని పక్కనకి పంపించేసి తాము మాత్రం అక్కడ యుద్ధ సన్నద్ధమైనటువంటి సందర్భంలో 60 ఏళ్లలోపు 18 ఏళ్ల పైన ఉన్నటువంటి ప్రతి ఒక్కళ్ళు కూడా ఆయుధాలు పట్టి చివరికి 7 ఏళ్ల పాప కూడా రష్యన్ సైనికుడిని నిలదీసినటువంటి విజువల్స్ ప్రతి ఒక్కళ్ళు చూస్తున్నారు. ఒక రకంగా చెప్పాలంటే సమాధానం ఏం చెప్పాలో అర్థం కాని పరిస్థితి రష్యాది, ఎందుకంటే ఆ పిల్లకి అర్థం కాదు. అదే సందర్భంలో దేశభక్తి ప్రతి ఒక్కళ్ళకు ఉంది, వేరే వాళ్ళకి సంబంధించి దేశం బానిసత్వం మేము చేయమని చెప్తున్నాం. అయితే ఇలా వెళ్ళిపోయినటువంటి వాళ్ళని ఇప్పుడు యూరోపియన్ యూనియన్ కానీ, అంటే కనీసం యుద్ధం అయితే చేయలేదు, వాళ్ళకైతే సహకరించలేదు, ఆయుధాలు కూడా ఇస్తాం అదిగో ఇదిగో అని చెప్పేసి లేట్ చేస్తూనే వచ్చారు. ఇప్పుడైనా 150,000 మంది ఇట్లాగా చేరుకున్నటువంటి వాళ్ళు, వాళ్ళందరి పరిస్థితి ఏంటన్నటువంటిది ఇప్పుడు ప్రశ్న. యూరప్ దేశాలు వాళ్ళకి ఏమన్నా అవకాశాలు ఇస్తే, యునైటెడ్ నేషన్స్ రెఫ్యూజీ ఏజెన్సీ UNHCR హ్యాస్ సెడ్ దట్ అట్లీస్ట్ 150,000 రెఫ్యూజీస్ హ్యాడ్ ఫ్లెడ్ ఉక్రెయిన్ టు నైబర్స్ కంట్రీస్ సచ్ యాజ్ పోలాండ్, మాల్డోవా, హంగరీ అండ్ రొమేనియా ఇన్ ద వేక్ ఆఫ్ రష్యాస్ అసాల్ట్ ఆన్ ఉక్రెయిన్స్. ఇది ఒక పక్కన రష్యా చొరబాటు సందర్భంలో అటుకు వెళ్ళినటువంటి వాళ్ళకి ఈ 4 దేశాల్లో ఉన్నారు, ఆ దేశాలు ఆశ్రయిస్తే మిగతా దేశాలు ఆశ్రయిస్తాయా అన్నటువంటి దాని మీద ఇప్పుడు కసరత్తు జరుగుతుంది. అది కనుక జరిగితే వాళ్ళకి సంతోషం, లేదంటే పెను కష్టం.